జూపూడి ప్రభాకర్ రావు గారు టీవీ నాయకుడు తప్పితే ప్రజానాయకుడు కాదు. టీవీ నాయకుడు అయి ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన నేను టీవీ నాయకుడు అయి ఉంటే నాకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు మన కౌన్సిల్లో ఉండేవారిలో సబ్జెక్టు మీద అంశాల పరంగా అవగాహన ఉండే ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారు సార్? సార్ ఇది ఎమ్మెల్సీ అనేది అప్పర్ హౌస్. ఆ పెద్దల సభలో ఎవరు ఉండాలి సార్? పెద్దల సభలో నార్మల్గా ఉండాల్సింది ఏంటంటే ప్రజలు నువ్వు వద్దు అని తీర్పు ఇచ్చిన తర్వాత దొడ్డిదారిన పోయి ఎంతమంది క్యాబినెట్లోకి వస్తున్నారు? మన రాజ్యసభకి తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు పోయారు ఒకేసారి ఇంకో పార్టీలోకి. చట్టం ఉంది, పోకూడదు. అది దానిలోనే ఇంకొక లొస్సు కూడా ఉంది. జూపూడి గారు కూడా టీడీపీలో ఉన్నాడు, వైసీపీని విమర్శించారు. జూపూడి గారు పలానా రోజు పలానా విధంగా మాట్లాడాడు అని ఒక అంశాల వారీగా మరీ బయటికి తీసి మరీ థ్యాంక్స్ టు దోస్ పీపుల్ నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసినందు. బట్ అట్ ది సేమ్ టైం వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకా పేరెందుకు కానీ ఆనాటి ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు అటెండ్ పోతావు, నీకు మంత్రి పదవి ఇస్తావు రమ్మని అడిగాడు. నేను చెప్పాను ఇప్పుడు విమర్శించావు కూడా ఆ రోజు విమర్శించుంటే అరే బాబు నువ్వు ఉద్యోగం మానేసి వచ్చావు, ఎమ్మెల్సీ పోగొట్టుకుంటావు, భార్య బిడ్డలు రోడ్డును పడతారా, నువ్వు జాగ్రత్తగా ఉండాలని నీ కూడా చెప్పుంటే సంతోషపడేవాడి నేను, లేదా వాడికి సమాధానం చెప్పేవాడు. అలాంటి మీరు ఎందుకు మరి స్టెప్ డౌన్ అయ్యి పార్టీ మారాల్సి వచ్చింది ఆ రోజు? ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు భావ్యం కూడా కాదనుకుంటాను. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. వైవి సుబ్బారెడ్డి గారు అక్కడే ఉన్నారు, బాలనేని గారు ఈరోజు మంత్రి అయ్యారు, వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు, మరి ఈరోజు ఎలా ఇమ్మడగలుగుతారు? నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ అన్నతో ఉండాలని టోటల్గా ప్రిపేర్ అయితే ఫిక్స్ అయిపోయారా? ప్రిపేర్ అయిపోయింది. బాల సామాజిక వర్గంలో ఒక బలమైన నాయకుడు ఎంట్రీతోనే కొంతమంది గుండెల రైలు పరిగెడుతున్నారు. వాళ్ళకు ఒక దండం. వైసీపీని పెద్ద ఎత్తున తూలనాడాడు కాబట్టి ఎటు అటు వెళ్ళిపోలేరు. ఇక బీజేపీలోనే ఆయనకు ఆస్కారం ఉంది. చాలా పెద్ద పీట వేస్తారు బీజేపీలోకి వెళ్తే, బీజేపీలోకి వెళ్తున్నారు అనేసి అందరి అంచనాలు తలకిందలు చేసి ఒక్కసారిగా షాక్ ఇస్తూ జూపూడి ఏంట్రీ వైసీపీలోకి అని చూపించేశారు. పెద్ద షాక్ అది అందరికీ. మీకు ఒక అంశం కూడా, నేను మొన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడే ఆ కోడికత్తి విషయంలో కూడా నేను డిఫర్ అయ్యాను. పెద్ద నాయకుడు నన్ను అడిగారు మీరు ఎట్లా చెప్తారండి ఈ పార్టీలో ఉన్న ఆయన మనస్తత్వం. 23 జిల్లాలు ఉన్నటువంటి కంబైన్డ్ స్టేట్లో 4 ఎస్సీస్ ఉండేవాళ్ళు, 13 జిల్లాలు ఉన్నటువంటి డివైడెడ్ స్టేట్లో 6 వచ్చేసారు. మనం ప్రశంసించకుండా ఉన్నట్లయితే మనం మూర్ఖుల కింద లేకపోతే పనికి మనోడి కింద లెక్కేస్తాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద స్థాయిలో లాభార్జన పొంది ఆయన ఆదాయాలు సమకూర్చుకొని ఈరోజు వైసీపీ కండువ కప్పుకున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అనేది నా దృష్టిలో చెప్పాలంటే అసలు ఒక ఎగ్జిక్యూటివ్ పవర్ లేనటువంటి ఒక పోస్ట్ అండి. ఇప్పటికి నేను థ్రోయింగ్ ఏ ఛాలెంజ్. ఈ గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యము అనేది పూర్తి స్థాయిలో సాధించవచ్చునంటారా? ఓదార్పు యాత్రలో ఒక విలేజ్లో మేము వెళ్ళినప్పుడు ఒక కుటుంబం, ఆ పూరి గుడిసె ఒక నెట్టాడి, ఆ ఇంట్లోకి వెళ్తే మేము ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఒక తిరుగుబాటు చేసినటువంటి ఒక నాయకుడు సంపాదించుకోవటం ఆంధ్రప్రదేశ్లో కన్నా భారతదేశ రాజకీయ ఐ మీన్ ఆ నేచర్లో దిస్ ఈస్ ద ఫస్ట్ ఈవెంట్ అని నేను భావిస్తాను. జూపూడి ప్రభాకర్ రావు గారు హిందువా క్రిస్టియనా? ఓ నా రికార్డు ఇస్తాను తీసుకోండి. అవదు, మీ వాయిసే నాకు ఒక రికార్డు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 పరిపాలించిన పాలనలో పేదలను ఎవరి దగ్గర తీశారండి? ఎస్సీ ఎస్టీని ఎవరి దగ్గర తీశారు? మిషనరీస్ కాదా? ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడిన తర్వాత ఆ కష్టాన్ని వేదాన్ని అవమానాలతో భరించే వాళ్ళు హాయిగా ప్రార్థన చేసుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొని దేవుడి ముందు నిలబడి ఫోటో పెట్టుకున్నందుకు వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు హిందువులు కాదు. చేతనైతే మార్చుకో. దే ఆర్ ప్రాక్టీసింగ్ చర్చ్. వాళ్ళకి వ్యతిరేకంగా నడవగలరా మీరు? అయితే టీడీపీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2019 కొండేపి నుంచి మీ ప్రాతినిధ్యం ఉంటుంది, మీరు ఖచ్చితంగా బరిలోకి దిగుతారని అందరూ అనుకున్నారు. మరి మిమ్మల్ని కాదని మళ్ళా బాలాంజనేయ గారికి అక్కడ టికెట్ ఇవ్వడం అనుకున్న అంతర్యం ఏంటి అసలు? నేను ఆ రోజు ప్రెస్లో చెప్పాను చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వలేకపోయినందుకు నమస్కారం. ఎందుకు? 20 నా దగ్గర లేదు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజాధరణ కోసము తీసుకునే ప్రతి నిర్ణయం కూడా
పార్టీలో ఉన్న రాజకీయ నాయకుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నమాట. రాజకీయ నాయకుడు ఆర్థిక మూలాలని పెంచుకోవడానికి రాజకీయాల్లోకి వస్తే వాడు రాని అవసరం లేదండి. అసలు ఇసుకు నమ్ముకుంటేనే మేము బతుకుతాం అనుకునే లీడర్షిప్ అవసరం. భూమిలో 6 అడుగులు లోతు పోతే నీది కాదండి, అది వేరే డిపార్ట్మెంట్ది. జయప్రకాష్ నారాయణ గారిని ఇంట్రూ చేసినప్పుడు దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఇసుక లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అంటున్నారు. ఇసుకు లేకుండా చేయడం ఏంటి? పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు అంటే ఆయన మీద పెద్ద రెస్పెక్ట్ తోటే నేను చెప్పేది ఏంటంటే, ప్రకృతి సహకరించకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ తప్పు నెయ్యటం అది ఆయన చేశాడంటాం, నాకు తెలిసి అది కరెక్ట్ పదం కాదు. మద్యం ధరలు పెంచిందంతా కూడా జే ట్యాక్స్ కోసమేనని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారు. ఇదంతా జే ట్యాక్స్, సామాన్యులు ఈరోజు మద్యం తాగలేకపోతున్నారని పాపం ఆయన చాలా బాధపడుతున్నారు. ప్రభుత్వాలు ఉండేది సామాన్యులకి మద్యం తాగించడానికి చీప్ రేట్లు కాదు. నెంబర్ వన్, అవసరమైతే రేట్లు హైక్ చేయాల్సిందే. అవును సార్, మీరు నాన్ ఆల్కాలిక్ కాబట్టి మీకు బాధ లేదు, ఆల్కాలిక్ అయిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అదేం పుట్టినతోటి వచ్చింది, అమ్మ పాలతోటి పేకలా వచ్చింది కాదు కదండి. మీరు అన్నారు సామాన్యులకు అందుబాటులో ధరలేదని, పోయిన ప్రాణాలన్నీ సామాన్యులే కదా. మేము రాత్రి ఒక మీటింగ్లో కూర్చున్నాం, 7 గంటలకు ఒక మనిషి లేచిపోతున్నాడు. నేను అనుకున్నా ఇడిగా అర్జెంట్ పని ఉందేమన్న పక్కన చెప్పాడు, ఈ టైం అయింది సార్. ఎస్సీ వర్గీకరణ చాలా డిమాండ్ ఉంది, బీజేపీ మేము చేస్తామంటుంది. ఇక్కడ అన్నా ఎస్సీ వర్గీకరణ చేయాలంటే ఏంటని మీకు ఆ బాధ్యత తప్ప చెప్తే మీరేం చేస్తారు? సుప్రీంకోర్టు జడ్జిమెంటే కదా శిరోధార్యం. జగన్ గారి యొక్క పాలన మీరు ఎన్ని మార్కులు వేస్తారు? మాలాంటి నాయకులు 100% మార్కులు వేస్తారు. మరి దివాకర్ రెడ్డి గారు 150 మార్కులు వేస్తున్నాను ఎలా అన్నారు? మరి ఆయన ఏం కాలేదు, మీరు ఎందుకు వేయలేరు? ఇప్పుడు ఆయనకి ఒకవేళ 150 బస్సులు ఉన్నాయనుకోండి, నీకు ఎన్ని బస్సులు ఉన్నాయని అడిగితే ఆయన నాకు 180 ఉన్నాయని అన్నాడనుకోండి, ఉన్నది 150 కదా. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ గారిని చింతమనేనికి సోదరుడుగా అభివర్ణిస్తున్నారు అందరూ కూడా. ఆనెస్ట్లీ నేను ఇద్దరిని చూశాను, అలా ఇంకొకరిని కూడా కలుపుతున్నారు, మీ జిల్లా వాసి అయిన ఆమంచి గారిని కూడా కలుపుతున్నారు ఇక్కడ. అంటే శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడతాడేమో కానీ హానికరమైన వ్యక్తి అయితే కాదు. చింతమనేని కూడా నాకు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇతను చాలా హెల్ప్ చేస్తుంటాడు, అయితే అతనికి కోపం వచ్చినప్పుడు నాకు ఇచ్చేసేయండి తీసుకున్నాను. అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర చంద్రబాబు నాయుడు ఎక్కడ మీకు కంఫర్టబుల్? అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర అంటే నాకు ఆయనతో ఉన్న పరిచయం, ఆ కంఫర్ట్ ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. ఏంటి ఆయనతో ఉన్న పరిచయం అసలు? ఒకరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు జనవరి 1 పండుగలు వీటన్నిటికి ఫ్రూట్స్ స్వీట్లు తీసుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. పోయి ఒకసారి నమస్కారం పెట్టి మామూలు కనబడి వస్తుంటాను. సీఎం గారి దగ్గరికి వెళ్ళాను, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి. దసరా ఒక పెద్ద మంత్రి గారు కూడా ఆ రోజు నా ముందే వచ్చాడు, నేను వచ్చాను తర్వాత ఆయన వచ్చాడు. ఈయన ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు వేరే, ఆ నాయకుడు వచ్చేసి టక్కన కాళ్ళ మీద పడిపోయాడు. క్లోజ్గానే ఇలా అన్నాడు, ఓకే ఆయన వెళ్ళిపోయాడు, విషెస్ చెప్పి నేను వెళ్తున్నాను. ఈ చెయ్యిట్ పట్టుకున్నాడు, ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక సైనికుడిలా చివరి వరకు జగన్ గారు వెంటనే నడుస్తారు. ఎస్, ఇది ప్రతిజ్ఞ అనుకోండి. ఇది ప్రతిజ్ఞ చేయండి. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, MLA కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.